ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన విశ్రాంత ఉద్యోగులకు తక్షణమే పెన్షన్ అందించాలని ఈపీఎఫ్ నేషనల్ ఆగిటేషన్ కమిటీ కోఆర్డినేటర్ శ్రీలక్ష్మి అన్నారు. కరీంనగర్లోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఈపీఎఫ్ నేషనల్ ఆగిటేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. దుర్భర పరిస్థితుల్లో 1000 రూపాయల పెన్షన్ అందుకుంటూ జీవితం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు ఆర్జించిన ఈపీఎఫ్ ఫండ్ 100000 కోట్ల రూపాయలు మిగిలి ఉందని కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తూ పెన్షన్ అందించాలని కోరారు. ప్రాణం పోయేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ధనాన్ని అడగడం లేదని, తాము ఉద్యోగ సమయంలోని పిఎఫ్ డబ్బుల నుండే పెన్షన్ అందించాలని కోరారు. అశోక్ రావత్, శ్రీలక్ష్మి అడుగుజాడల్లో నడుస్తూ పెన్షన్ సాధించుకుంటామని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. హౌసింగ్ బోర్డు, షుగర్ ఫ్యాక్టరీస్, కోఆపరేటివ్ బ్యాంక్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, మెడికల్ ఫార్మాస్, ఇట్లాంటి ప్రైవేట్ సెక్టార్స్లో పనిచేసి గవర్నమెంట్కి ఎంతో సహకారం అందించి రిటైర్ అయిన తర్వాత దుర్భరమైన పరిస్థితుల్లో 1000 రూపాయల లోపల పెన్షన్ తీసుకునే వాళ్ళే దేశంలో అత్యధికంగా 20 లక్షల మంది మా ఎంప్లాయీస్ ఉన్నారంటే అది చాలా విచారించదగిన విషయము. సోదరులారా, స్వాతంత్రం అనేది ఒక్కరోజులో రాలేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. స్వాతంత్రాన్ని మనం వచ్చింది అంటే మన భారతదేశంలో ఎంతోమంది ఎన్నో సత్యాగ్రహాలు చేశారు, ఎన్నో పోరాటాలు చేశారు. ఆ పోరాటాల ఫలితమే మన భారతదేశం మనకు దక్కింది. మన ఈపీఎస్ పెన్షనర్లు అందరికీ కూడా 7500 ప్లస్ డిఏ ఫ్రమ్ 2018 నుంచి మనం అడుగుతున్నాము. ఇది రావాలంటే మన అందరం కూడా, మన బాడీ సహకరించట్లేదు, అది లేదు ఇది లేదని అనుకోకుండా మనందరం కూడా మూకుమ్మడిగా మనం ఢిల్లీకి పోయి మన ప్రయత్న పోరాటాల ఫలితంగా మనం సాధించుకుందామని మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రీలక్ష్మి గారు మాకు తెలంగాణ అధ్యక్షులు వాళ్ళు వారి అడుగుజాడలు నడుస్తూ ఈ పిఎఫ్ పెన్షన్ గురించి మేము దేనికైనా పోరాటాలు సాగిస్తామని ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టుకున్నాము. రిటైర్డ్ ఎంప్లాయీస్, ఆర్టీసీ అండ్ హౌసింగ్ బోర్డ్, కోఆపరేటివ్ బ్యాంక్ ఇవన్నీ కలిసి మేము ఇవాళ మీటింగ్ సమావేశం ఏర్పరచుకున్నాము. ఈ మరి ఈ మాకు పెన్షన్ వచ్చే వరకు కూడా అశోక్ రావత్ గారి తర్వాత శ్రీలక్ష్మి గారి అడుగుజాడలు నడుస్తూ